ఖమ్మంలో దారుణం జరిగింది భర్త షేక్ యాకూబ్ పాషాపై భార్య సమీన హత్యాయత్నం చేసింది చెవి దిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పు పెట్టింది భార్య దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది ఖమ్మంలో భర్తపై భార్య దాడి చేసింది చెవి దిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పు పెట్టింది భార్య కొద్ది కాలంగా చెవిదిద్దులు కొనివ్వలేదంటూ భార్య భర్తలు గొడవ పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తగాదా నెలకొంది ఈ నేపథ్యంలో భర్తపై ఏకంగా టర్పెంటాయిల్ పోసి భార్య నిప్పంటించింది దీంతో భర్త గాయాల పాలైన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది కొద్ది కాలంగా చెవిదిద్దులు కొనివ్వాలంటూ సమీనా వేధింపులకు గురిచేస్తోంది చెవిదిద్దులు కోనివ్వలేదనే కోపంతో యాకూబ్ ఒంటిపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించింది భార్య సమీనా యాకూబ్ కేకలు వేయడంతో స్థానికులు గుమ్మిగూడారు తీవ్ర గాయాలైన యాకుబ్ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు బాధితుడి ఫిర్యాదుతో సమీనాపై కేసు నమోదైంది ఎస్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు దానికంటే ముందు ఒక్కసారి ఆ దాడి జరిగినప్పుడు ఏం జరిగిందో స్థానికులు మాట్లాడారు చూద్దాం నా కొడుక్కి పెళ్ళైన కాడి నుంచి ఇదే టార్చర్ నా పిల్లగాడికి అసలు సుఖం అనేది జరిగిందే లేదు అందుకుని రావటం నా తల్లింటికి పా నా తల్లింటికి పా అది కావాలి ఇది కావాలి అన్నీ ఇప్పించిండు ఏం జరిగిందంటే సార్ నా దగ్గర అయితే ఉండాలి రెండు నెలలు అయింది కిరా బయట ఉంటాను నేనని దాని గురించి అయినా నేను బయట ఉంటానమ్మా పసిపిల్లలతో ఎందుకు ఇడబాపాలని వాడు పోయిండు నాతో గొడవ పెట్టుకున్న కూడా లేదు అమ్మని కాళ్ళు పట్టుకుంటా నేను బయట ఉంటా అమ్మా అని అంటే సరే నేను కూడా కిరాయి కొద్దిగా అడ్జస్ట్ చేస్తలేరా సరే బతుకు అని అన్న ఒక రెండు నెలలైంది సార్ బయట ఏం పోలేదు అయితే నేను ఏమన్నా అంటే పో నేను ఇస్తాను అంత కొద్ది కొద్దిగా నేను కూడా చదువుతున్నాను నాకంటే నా కొడుకు పరిస్థితి బాగలేదు నేను ఇళ్ళలో పని చేస్తాను అలా సార్ వాళ్ళ ఇంట్లో చేస్తా నేను అందరూ ఆ రోజు అది నేను లేను సార్ కిరా ఇంట్లో ఉన్నారు వాళ్ళు అయితే కాలిందే అనే సంగతి నాకు తెలియదు వాళ్ళ అల్లుడు రెండో అల్లుడు వచ్చి నాకు చెప్పిండు ఈ పిల్లగాడికి కాలిందని నాకు ఎనిమిది ఇంటికి అబ్బాయి వచ్చి చెప్తే నా బిడ్డ కూడా పనిచేస్తుంది వచ్చిన తర్వాత మీ అన్నయ్య కాలిండు ఏం చేస్తున్నారు ఇంట్లో మీకు తెలియదు అంటే నా కొడుకు కాలటం ఏంది ఇప్పుడేగా వెయ్యి రూపాయలు ఇచ్చి పంపి చెప్పలేదు అటుతోటి అని అన్న కాలిండు తండ్రి బిడ్డ తీసుకుపోయి హాస్పిటల్లో వేసేసారు శోభకులో ఉన్నాడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే నేను మొత్తుకుంటా మొత్తుకుంటూ వచ్చాను వచ్చి ఆ అన్నయ్య సహాయం తీసుకొని ఇక్కడ పోల్చి వాళ్ళందరికీ ఆ అన్నయ్య పోయి సహాయం చేసుకు నిన్న పెట్టాను సార్ ఓనర్ స్కాన్ తీసుకున్నారు కేసు ఫైల్ వేసేశారు సార్ నా కొడుకు మా నా కొడుకు కావాలి అదే సార్ సార్ నాకు నేను ఏ పిల్లకు కూడా అన్నయం చేయలేదు సార్ నేను ఇక్కడే ఉంటాను సార్ మీరు పోండి నా బజార్లో కనుక్కోండి నేను ఎట్లా ఆడదాను నా కొడుకు ఎట్లా ఆడదాడు వాడు తాగుడు కూడా అసలు ఏం అలవాట్లేదు పెళ్ళానికి తినిపించే తప్ప ఏం పని వాడు అది నేను అంటున్నాను సార్ మాకు చెప్పలేదు సార్ ఎట్లా జరిగింది ఆ అబ్బాయి కూడా నాకేం చెప్పలేదు ఈ అబ్బాయి కూడా చెప్పలేదు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న వాళ్ళు ఏం నాకొక్క మాట కూడా వాళ్ళ అత్త నుంచి ఒక్క మాట రాలే రెండో అల్లుడు నాకు చెప్తేనే నేను వచ్చి లభోదిబో మొత్తుకుంటే ఏం జరగదు సత్త సత్యులు లంజోడుకు అని చెప్పిండి వీళ్ళ ఇంకా అది నాకు కావాల్సింది ఇంకా అంతే సార్ ఎస్ చెవిదిద్దులు కొనివ్వలేదని ఏకంగా భర్తకు నిప్పు పెట్టిందో భార్య కొంతకాలంగా చెవి దిద్దులు కొనివ్వాలంటూ సమీనా వేధింపులకు గురిచేస్తుంది దీంతో చెవిదిద్దులు కొనివ్వలేదనే కోపంతో యాకుబ్ ఒంటిపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించింది ఆయన భార్య సమీనా యాకూబ్ కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు తీవ్ర గాయాలైన యాకూబ్ను ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు స్థానికులు మా ఉదయ్ లైవ్లో లో జాయిన్ అవుతున్నాడు ఉదయ్ ఖమ్మంలో ఈ ఘటన సంచలనం రేపుతుంది చెవిదిద్దలు కొనువ్వలేదంటూ భార్య ఏకంగా భర్తపై అటాక్ చేసింది ఆయన్ను గాయాల పాల్ చేసింది ఏం జరిగింది ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది తాను కోరినటువంటి బంగారపు చెవిదిద్దలు కొనివ్వలేదని ఏకంగా భర్తపైనే హత్యాయత్నానికి పాల్పడింది భార్య మహబాద్ జిల్లాకు చెందినటువంటి సమీనాకు అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందినటువంటి నిజాంపేటకు చెందినటువంటి షేక్ యాకూబ్ కాషాకు ఐదేళ్ల క్రితం వివాహమైంది వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు అయితే తరచుగా కుటుంబ కలహాలు రావడం ఇతరత్ర అనేక అంశాలతో ఇద్దరు కూడా కొంత మనస్పర్ధలు అయితే మొదటి నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో తల్లికి దూరంగా ఉండంటానంటూ కూడా సమీనా ఒత్తిడి చేయడంతో ఇరువురు కూడా అటు భార్యాభర్తలు కలిసి వేరొక చోట కాపురం అయితే పెట్టారు అయితే గడిచిన కొంతకాలంగా తాను చెవిద్దులు కోరుతున్నట్లు భర్త దృష్టికి సమీనా తీసుకొచ్చింది అయితే భర్త పూర్తిగా దినసరి కూలి కావడం ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చులు ఉండడం ఒకవైపు ఈఎంఐలు కావచ్చు అనేక అంశాల్లో పూర్తిగా వ్యయ ప్రయాసాలకు భర్త ఓర్చుకున్న తాను మరికొద్ది సమయం కావాలని భార్య సమీనాను కోరినప్పటికీ వినిపించుకొని సమీనా గత కొంతకాలంగా వేధింపులకు దిగుతూ వస్తుంది మొన్న రాత్రి సరిగ్గా అతను కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన నేపథ్యంలో నిజాంపేటలోని వాళ్ళిద్దరు కూడా నివాసం ఉంటారు సరిగ్గా ఇంటికి వచ్చిన నేపథ్యంలో రాత్రి ఇరువురి మధ్య కూడా ఇదే చెవిదిద్దులకు సంబంధించి బంగారపు చెవిదిద్దులకు సంబంధించి కొంత ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకసారిగా టర్ తీసుకున్నటువంటి సమీనా భర్త ఒంటిపై పోసి అక్కడే లైటర్ తో శరీరానికి నిప్పంటించడంతో పూర్తిగా దాదాపు నలభై శాతం వరకు షేకు యాకుపాష యొక్క శరీరం అయితే కాలిపోయింది వెంటనే యాకుబ్ష కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా వచ్చి చేరుకున్నారు వెంట వెంటనే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి యాకు పాషను తరలించారు దాదాపు నలభై శాతం ఒళ్ళు శరీరం అంతా కూడా అది కాలిపోయినట్లయితే ప్రస్తుతం ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం యాకుపాష ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది కాకపోతే కాలింది దాదాపు తీవ్ర స్థాయిలో గాయాల పాలడంతో పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది శరీరం అంతా కూడా కుచించుకుపోయిందని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి యాకుబ్ పాషాను కూడా ఆర్టీవీ సంప్రదించింది అసలు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశంపై కూడా ఆరా తీసింది అయితే ప్రధానంగా యాకుపాష తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరి కొద్దిసేపట్లోనే సమీరాన్ని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు అటు పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి ఏదేమైనప్పటికీ బంగారు చెవిదిద్దుల కోసం తాను అడిగినటువంటి బంగారు చెవిదిద్దుల కోసం కొనివ్వలేదంటూనే పూర్తిగా తన భార్య తనపై హత్యాతను పాల్పడింది అంటూ యాకుబ్ పాషా కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి చూస్తే చాలా ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే భర్త కోసం గతంలో ప్రాణత్యాగం చేసినటువంటి పాతిపత్యం నిరూపించినటువంటి మహిళలు చూసారు కానీ ప్రస్తుతం బంగారం కొనివ్వలేదని ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడడంపై భార్య పాల్పడినపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామ్ దాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ ఇది మొత్తం ఖమ్మంలో ఈ జరిగింది భర్త షేక్ భర్తపై భార్య సమీనా చేసింది ఎందుకంటే చెవిదిద్దులు కొనివ్వలేదు ఇక కొంతకాలంగా చెవిదిద్దులు కొనివ్వాలంటూ ఆమె వేధిస్తోంది భర్తను కొనివ్వలేదని కోపంతో భర్త ఒంటిపై ఆయిల్ పోసి మరీ నిప్పంటించింది భార్య యాకూబ్ కేకలు వేయడంతో ఒక్కసారిగా స్థానికులు గుమిగూడారు తీవ్ర గాయాలైన యాకూబ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు బాధితుడి ఫిర్యాదుతో సమ్మినపై పోలీసులు కేసు నమోదు చేశారు